అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్ని. మకర రాశి వాళ్ళకి 2వ తారీఖు ఏప్రిల్ నెల 2023 నుంచి 8వ తారీఖు ఏప్రిల్ నెల వరకు ఎలా ఉందో చూద్దాం. శని యొక్క స్థితి ఈ రాశి అధిపతి 2వ ఇంట్లో ఉండడం చాలా మేలు కలిగిస్తుంది. సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు, ఉల్లాసంగా ఉంటారు, శుభవార్తలు అందుకుంటారు, ధన రాబడి చాలా బాగుంటుంది, కుటుంబ సంతోషం చాలా సంతోషాన్ని ఇస్తుంది, చదువుల విషయంలో పిల్లలు చాలా ముందుకు వెళ్తారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి, మంచి మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి అంత అనుకూలమైన వాతావరణం ఇప్పట్లో కనిపించటం లేదు. సంతానం విషయంలో చాలా సంతోషంగా ఉంటారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లలకి మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సైవిధ్య కలిగి ఈ వారమంతా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే మంచి పార్ట్నర్షిప్లో ముందుకెళ్తారు. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం ఇవన్నీ కూడా సంతోషాన్ని కలిగిస్తాయన్నమాట. అదృష్టంగానే చూసుకుంటే మకర రాశి వాళ్ళకి అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. మంచి ధార్మికంగా ఆలోచిస్తారు, న్యాయంగా ధర్మంగా జీవిస్తారు, తండ్రి సహకారాలు బాగా లభిస్తుంది, ఆస్తిపాస్తుల లావాదేవీలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయన్నమాట. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి వాతావరణం కనిపిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నతాధికారుల ప్రశంసల వల్ల చాలా మానసిక ఉల్లాసాన్ని కలిగి గౌరవాన్ని మర్యాదని కలిగి ఉంటారు. అలాగే ఇంటర్వ్యూలు అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు బాగా లాభిస్తాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారం చేసే వాళ్ళకి అనేక నష్టాలకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి షాట్లో చాలా జాగ్రత్తగా వ్యాపారస్తులు మెలకువగా ఉండడం చాలా మంచిది. అలాగే మీరందరూ శని మంత్రాన్ని రోజు చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుందన్నమాట.